నమస్కారం, వారది వార్తలకు స్వాగతం. నేను మీ సాయి. ముందుగా ఈనాటి వారది వార్తల్లోని వివరాలకెళ్తే, గోపాలనగరంలోని కృష్ణమందిరంలో జరిగిన ధ్వజస్తంభ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన బాలినేనికి ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఒంగోలులోని మస్తాన్ దర్గా కూడలి వద్ద వేయించేసి ఉన్న శ్రీ గోపాలకృష్ణ స్వామివారి ఆలయంలో స్వామివారి విగ్రహ పునఃప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. స్వామివారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు, ఒంగోలు శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా పాల్గొని కృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన బాలినేనికి ఆలయ కమిటీ నిర్వాహకులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, భగవంతుని సేవలో బాలినేని కుటుంబం ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. ప్రజలందరిపైన ఆ కృష్ణ భగవానుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని బాలినేని ఆకాంక్షించారు. ఆలయ పునఃప్రతిష్టా కార్యక్రమం తలపెట్టిన నిమ్మకాయల శ్రీనివాసరావు బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఆలయ ప్రతిష్టా కార్యక్రమంలో భక్తులందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు నిమ్మకాయల శ్రీనివాసరావు ఈ నెల 27 నుంచి 31 తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు కార్యక్రమ నిర్వాహకులు నిమ్మకాయల శ్రీనివాసరావు, వైసీపీ సిటీ కన్వీనర్ కటారి శంకర్, కార్పొరేటర్లు ఎందేటి రంగారావు, సల్లా తిరుమలరావు, కటారి సురేష్, ఎందేటి వెంకట్రావు, సుబ్బారావు, తానికొండ నాగేశ్వరరావు, నిమ్మకాయల హరిహర విజయ్ కుమార్, కటారి రమేష్, సింగోలు వెంకటేశ్వర్లు, సలగల సాయి పవన్, ఫణిరాజు, పూరిమెట్ల బంగారు, నిమ్మకాయల పద్మావతి, వెంకట్రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణ భగవానుని ఆలయ సేవల్లో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. గోపాలనగరంలోని కృష్ణమందిర్లో జరిగిన ధ్వజస్తంభ విగ్రహ పునఃప్రతిష్ఠా కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విశ్వానికి గీతా సారాంశాన్ని ప్రసాదించిన గీతాచార్యులు శ్రీకృష్ణ భగవానుడని ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి అభివర్ణించారు. ఒంగోలులోని మస్తాందర్గా కోడలిలో గల శ్రీకృష్ణ భగవాన్ ఆలయ పునఃప్రతిష్టా కార్యక్రమ మహోత్సవాల్లో భాగంగా జరిగిన విగ్రహ ప్రతిష్టా కార్యక్రమంలో మాగుంట శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో శ్రీకృష్ణుడికి మాగుంట విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద ఎంపీ మాగుంట ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహదాత మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, శ్రీకృష్ణ భగవానునికి సేవ చేసుకునే అదృష్టం మాగుంట కుటుంబానికి లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. శ్రీకృష్ణుని సేవలో మాగుంట కుటుంబం ఎల్లప్పుడూ ఉంటుందని శ్రీనివాసులరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా అర్చకులు భాస్కర శర్మ అర్చకత్వంలో స్వామివారి దేవాలయ ప్రతిష్ట, మూల విరాట్, శ్రీకృష్ణ భగవాన్ విగ్రహం, ద్వారపాలక విగ్రహం, గరుడ ఆల్వార్, ఆలయ శిఖర, సుదర్శన చక్ర కలశము వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా భక్తులు శ్రీకృష్ణ నామస్మరణతో ఆలయ ప్రాంతం అంతా మారుమోగింది. స్వామివారి ఆలయ పునర్ప్రతిష్టా కార్యక్రమానికి అన్ని విధాలా సహకరించిన ప్రజాప్రతినిధులకు, భక్తులకు, ప్రజలకు అందరికీ నిర్వాహకులు నిమ్మకాయల శ్రీనివాసరావు తన కృతజ్ఞతలు తెలిపారు. ₹30 లక్షల ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన బస్సును ఒంగోలులోని రిమ్స్ ఆవరణలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ప్రారంభించారు. వైద్యశాల అధికారులు సిబ్బందితో కలిసి కొద్ది దూరం బస్సులో వారు ప్రయాణించారు. ఒంగోలులోని వైద్య కళాశాల విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని
ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి అందించిన ఎంపీ నిధులు, 30 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన నూతన బస్సును ఒంగోలులోని రిమ్స్ వైద్య కళాశాల ఆవరణలో ఎంపీ మాగుంట ఎమ్మెల్యే బాలినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఒంగోలులోని మెడికల్ కళాశాల విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. త్వరలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఒంగోలులోని వైద్య కళాశాల విద్యార్థులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, వైద్య శిబిరాలకు వెళ్లడానికి బస్సు కావాలని చాలా రోజుల కిందట అడిగారని చెప్పారు. అయితే కరోనా ఇతర కారణాల వల్ల ఆలస్యమైందని, తన ఎంపీ నిధులు 30 లక్షల రూపాయల వ్యయంతో అందించిన బస్సు వైద్య విద్యార్థులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. వైద్య విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పనకు తాము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాల్మన్ రాజు, అడిషనల్ డిఎంఈ డాక్టర్ భగవాన్ నాయక్, వైస్ ప్రిన్సిపాల్ జీవన్ బాబు, డాక్టర్ సుధాకర్ బాబు, రిమ్స్ మెడికల్ ఆఫీసర్ బాలాజీ నాయక్తో పాటు రిమ్స్ వైద్య కళాశాల ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం నూతనంగా ప్రారంభించిన బస్సులో విద్యార్థులతో పాటు బాలినేని, మాగుంట కొంత దూరం ప్రయాణించారు. వారధి వార్తల్లో ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు. సాధించాం, సాధిస్తాం లక్ష్యం నీది, మీ లక్ష్య సాధన శ్రీ సరస్వతిది. జేఈఈ మెయిన్ 2023 ఫలితాలలో కొన్ని విజయవాడ, గుంటూరు, ప్రకాశం కార్పొరేట్ విద్యా సంస్థలకు సైతం సాధ్యం కాని ఫలితాలు. 99.07% 98.41% 98.15% ఇలా ఆల్ ఇండియా జేఈఈ మెయిన్ లో 200వ ర్యాంక్, 600వ ర్యాంకు సాధించి ఐపీఈ 2022, ఐపీఈ 2023 లో వరుసగా 2 సార్లు స్టేట్ ఫస్ట్. జూనియర్ ఇంటర్ లో 470 మార్కులకు 466 మార్కులతో స్టేట్ ఫస్ట్. సీనియర్ ఇంటర్ లో 1000 మార్కులకు 987 మార్కులతో టాప్ మార్కులు. ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులు మిగతా కాలేజ్ విద్యార్థుల వలె కార్పొరేట్ స్కూల్లోనూ, ఐఐటి ఫౌండేషన్ కోర్సుల్లోనూ శిక్షణ పొందిన విద్యార్థులతో సాధించిన ఫలితాలు కాదు కాదు. వివరాలకు సంప్రదించండి శ్రీ సరస్వతి ఐఐటి అండ్ నీట్ అకాడమీ, ఒంగోలు. చైర్మన్ ఏవి రమణారెడ్డి గారు. కాంటాక్ట్ నంబర్స్ 9176162696, 8143668888. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 9 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఒంగోలులోని జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మోదీ పాలనలో జరిగిన సంక్షేమం, అభివృద్ధిని ఈ సందర్భంగా పార్టీ నేతలు వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ 9 సంవత్సరాల పాలనలో దేశ ప్రజలందరి సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతో చేసిందని ప్రకాశం జిల్లా బీజేపీ అధ్యక్షులు పివి శివారెడ్డి అన్నారు. నరేంద్ర మోడీ 9 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరించారు. బీజేపీ 9 సంవత్సరాల పాలనా కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొందన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం కన్వీనర్ యోగయ్య యాదవ్, ఒంగోలు పార్లమెంటు సంయోజకులు శగ్గం శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిడమానూరి కళ్యాణ్ చక్రవర్తి, బుద్ధుడు ఆంజనేయులు, జిల్లా కార్యదర్శి దివ్యకుంట కోటేశ్వరి, జిల్లా ఉపాధ్యక్షులు బొమ్మసాని పద్మావతి, ప్రధాన కార్యదర్శి శివాజీ యాదవ్, యువమోర్చా దామోదర్, ఐటీసీఎల్ కన్వీనర్ గుర్రం సత్యనారాయణ, స్కిల్ ఇండియా కన్వీనర్ పెన్నింటి తిరుమలరావు, ఓబీసీ మోర్చా నాయకులు కటారి సుధాకర్ యాదవ్, స్వచ్ఛ భారత్ కాటా రాధాకృష్ణమూర్తి, యువమోర్చా నాయకులు రాజేష్ వర్మ, మధు యాదవ్, కొత్త పట్టణం మండల అధ్యక్షులు నాటూరి సుబ్రహ్మణ్యం, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుంచాల వెంకట శివ, ప్రకాశం జిల్లా మీడియా కన్వీనర్ ధనిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ
తరపున గత 3 నెలల నుంచి ప్రకాశం జిల్లాలో బూత్ సశక్తీకరణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు మండల స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఒక నెల రోజుల నుంచి వైసీపీ ప్రభుత్వం వచ్చే 4 సంవత్సరాలు అవుతున్న దాని మీద షార్ట్ షీట్ వేయడం జరిగింది ఈ షార్ట్ షీట్ లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్కడైతే అవినీతి ఉంటదో ఎక్కడైతే మోసం ఉంటదో ఎక్కడైతే దొంగతనాలు ఉంటాయో భూ కబ్జాలు గాని మైనింగ్ మాఫియా గాని రకరకాలుగా ఇసుక గాని ఇసుక అవినీతి గాని లిక్కర్ మాఫియా గాని దీని అంతట మీద గత నెల రోజుల నుంచి షార్ట్ షీట్ దాఖలు చేసి మండల స్థాయి నుంచి అలాగే అసెంబ్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు షార్ట్ షీట్ ఒక బుక్ రెడీ చేసి కలెక్టర్ ఆఫీసులో ఇవ్వడం జరిగింది అలాగే మా రాష్ట్ర స్థాయి ఆఫీసులో కూడా ఇవ్వడం జరిగింది తర్వాత రేపటి నుంచి వచ్చే నెల 30 వరకు ప్రధానమంత్రి ఈ 9 సంవత్సరాల సేవా సుపరిపాలన కార్యక్రమాలు అన్ని రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి డే బై డే ప్రతి కార్యక్రమాలు విరివిగా ఈ నెల మొత్తం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఒంగోలులోని శ్రీగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారికి హనుమత్వాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు ఈ సందర్భంగా పొన్నూరు వెంకట శ్రీనివాసులు చేసిన ఆధ్యాత్మిక ప్రవచనం అందరినీ ఆకట్టుకుంది ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీగిరి కొండపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో మంగళవారం సాయంత్రం వేడల్లో స్వామివారికి హనుమత్వాహన సేవను నేత్రపర్వంగా జరిపించారు ఈ సందర్భంగా సుమధుర సాహితీ భూషణ బ్రహ్మశ్రీ పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారి ఏర్పాటు చేసిన ప్రవచన కార్యక్రమం భక్తులను విశేషంగా ఆలరించింది ఈ కార్యక్రమాలను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త టిటిడి ధార్మిక సలహా మండలి జిల్లా పూర్వాధ్యక్షులు ఆలూరు వెంకటరమణారావు అర్జిత సేవల ధర్మకర్త ఆలూరు జ్వాలారామారావు కార్యనిర్వహణ ధర్మకర్త సివి రామకృష్ణారావు పర్యవేక్షించారు పట్టుకుని ఆయన సిద్ధంగా ఉన్నటువంటి సందర్భంలో ఆయన తీసుకొని స్వామివారి యొక్క ఆనంద నిలయం పాటి కలిగిన ఆయన వదిలిపెట్టి మళ్ళీ ఆయన ఆ వేడి ఆంజనేయ స్వామివారి దేవాలయం పక్కనే ఉన్నటువంటి పెద్దజీయ స్వామివారి యొక్క మండపం దగ్గరికి వెళ్ళి అక్కడ పెద్దజీయ స్వామివారిని కూడా తీసుకొని వచ్చి సుప్రభాత సేవని ప్రారంభిస్తారు ఆ సుప్రభాత సేవను ప్రారంభించేటప్పుడు మొట్టమొదటిసారిగా ఆ కుర్చీ కోలంలో స్వామివారి దర్శనాన్ని మొట్టమొదటిగా లోపలికి వెళ్ళేటటువంటి దర్శనం చేసుకునేటటువంటి వాడు ఆ సంగీతి కొల్ల అన్నటువంటి వాడు దర్శనం చేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకొని ఈ సుప్రభాత సేవని ప్రారంభిస్తున్నట్టు కూడా మనకి ఇదే అంటే తెల్లవారుజాము కంటే ముందుగానే నిద్ర లేచి ఒక కాకడాన్ని ఒంగోలు శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఆవరణలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీ బాపూజీ వాణిజ్య సముదాయం ప్రాంగణంలో వేచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న సప్త వింశతి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా ఆలయ ఆవరణలో నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం అత్యంత రమణీయంగా సాగింది కార్యక్రమంలో భాగంగా వందలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం గోవింద నామస్మరణల మండమ వేద పురోహితులు మాంగళ్య ధారణను తలంబ్రాల తంతును చక్కగా పూర్తి చేశారు ఆపై భక్తులకు అన్నప్రసాద వితరణ చేసి కలియుగనాథుని అనుగ్రహానికి పాత్రులయ్యారు సూర్యాదీనాం నమస్తు
శ్రీ గాయత్రి జయంతిని పురస్కరించుకొని ఒంగూరులోని బాపూజీ గో సంరక్షణ సంఘంలో గాయత్రి హోమాన్ని కన్నుల పండుగగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. శ్రీ గాయత్రి జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం నాడు ప్రకాశం జిల్లా ఒంగూరు నగరంలోని శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘంలో నిర్వహించిన గాయత్రి హోమం వేడుకగా సాగింది. ఈ సందర్భంగా నిర్వాహకులు ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మంత్రపూర్వకంగా గాయత్రి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో మహిళలు విశేషంగా పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. వారధి వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వారధి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.